ఇది జగన్ గారు ఒక చదువుకున్న వ్యక్తిగా ఇప్పుడు మన ప్రపంచంతో అమెరికాతో కానీ రష్యా కానీ పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడే ఇదిగా మన రాష్ట్రానికి తీసుకెళ్తారనుకున్నాను. అంటే దేశంలో మన రాష్ట్రం దేశ ఇండియా మొత్తం పోటీ పడాలని మోడీ గారు ప్రధానులు ఎలా అనుకుంటున్నారు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన దేశంతో పాటు మనం కూడా ఎదగాలి, వేరే దేశాలతో మనం పోటీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డిజిటలైజేషన్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే గ్రామ వ్యవస్థలో కూడా డిజిటలైజేషన్ అనేది ఏంటనేది ఇప్పుడు వరకు గ్రామాల్లో డిజిటలైజేషన్ అంటే తెలియదు. ఏంటంటే ఆన్లైన్ వస్తుంది చూసుకుంటున్నాం, నెట్ వస్తుంది అంటే నెట్ ఇయ్యే తెలుసు, కానీ డిజిటలైజేషన్ ఏంటంటే ప్రతి పని ప్రతిదీ పేమెంట్ అక్కడి నుంచి ఆన్లైన్లో చేసుకోవటం, ఎవరో రూపాయి విధంగా డబ్బు తీసి ఖర్చు పెట్టుకోకపోవటం, అంత అదేమంటారంటే క్లారిటీ ప్రతి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉండదు. మీరు డబ్బులు ఇచ్చి వాడికి లంచం ఇచ్చి ఈ లంచాలు ఇవన్నీ ఉండవు ఇంకా దీంట్లో. దీనివల్ల అవినీతిని అరికట్టవచ్చు. దాని గురించే జగన్ గారు ఈ డిజిటలైజేషన్ ఇది మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందకరంగా ఉందండి. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది 100% అండి. ఇది ఈరోజు ఇంతకుముందు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ రాని, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాని అంటే తెలుగుదేశం పాలించిన 30-40 సంవత్సరాలు. ఈ 30-40 సంవత్సరాల్లో రైతులకు వాళ్ళు చేసింది ఏముందంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారే రుణమాఫీ ఒకటి చేశారు. దానివల్ల ఆ రుణం అప్పటికి తీరిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ రుణాలు చేసుకొని మళ్ళీ బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళీ అప్పులు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళకి ఒక రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడి నుంచి వీళ్ళకి ప్రతిదీ వాళ్ళకి ఎరువులు కావాలన్నా మిషనరీస్ కావాలన్నా రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం అగ్రికల్చర్ యాక్టివిటీస్ సంబంధించిన మొత్తం వ్యవసాయానికి సంబంధించిన మొత్తం ఈయన ద్వారా ఒక వాలంటీర్కి వచ్చి బాబు నాకు ఇది కావాలి ఇవ్వాలా, ఒక ట్రాక్టర్ కావాలా లేకపోతే ఇంకో స్ప్రేయర్ కావాలా ఇంకోటి కావాలా ఏదైనా సరే ప్రతిదానికి మనం అక్కడికి వెళ్ళి బాబు రేపు పెట్టుకో నీకు ఎరువులు కావాలంటే ఇవాళ మన ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తున్నారండి రైతులకి ఎరువులు. ఇవాళ నాకు 10 బస్తాలు ఎరువులు కావాలండి అంటే లేవు అనే మాట లేదండి. ప్రతి ఎరువు స్టాక్ బోర్డు అక్కడ రైతు భరోసా కేంద్రం ఉంది, ఇవాళ బుక్ చేస్తే 24 గంటలు తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారండి. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు మళ్ళీ రైతు భరోసా దగ్గర వాలంటీర్లు పెట్టి వాలంటీర్ బాబు నాకు కావాలని మన ఇంటికాడ కూర్చొని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తున్నారండి. మనకి ఎన్ని బస్తాలు కదా 10 బస్తాలు 100% బాగుందండి. ఇది మాత్రం మళ్ళీ ఇంకో 30-40 సంవత్సరాల దాకా ఆయన సీఎం ఉంటాడని మేము కావాలని కూడా కోరుకుంటున్నాం అండి. మేము థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.